పాయింట్ బ్లాంక్ నేను మీ సంధ్య నటుడు నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ పార్టీలో చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన టీం కొట్టిపారేసింది ఆయన కేవలం ఆయన మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరలకు వచ్చినట్టుగా తెలిపారు అంతేకాని ఏ రాజకీయ పార్టీలో ఆయన చేరలేదని ఆయన టీం వివరించింది బాల నటుడిగా చిత్రసీమకు పరిచయం అయిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్ స్వామిరారా సినిమాతో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు తన సినిమాల మీద అంచనాలు పెంచేలా చేశాడు కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రస్తుతం నిఖిల్ తాజాగా స్వయంభూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి టీడీపీలో ఆయన చేరారు అని ఈ మేరకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది నిఖిల్ టీడీపీలో చేరలేదు నిఖిల్ మేనమామ కొండయ్య చీరాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయనకు సపోర్ట్ చేయడానికి నిఖిల్ అక్కడికి వెళ్లారు ఆ సమయంలో లోకేష్ను కూడా కలవడంతో ఆయన కడువ కప్పారు కేవలం ప్రచారానికి మాత్రమే అక్కడికి వెళ్లాలని టీడీపీలో చేరలేదని నిఖిల్ తెలిపారు తన మామయ్యకి సపోర్ట్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ చెప్పుకొచ్చారు